విజయనగరం పట్టణంలో వైష్ణవి వీధికి చెందిన ఒక మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు చైన్ను ఒక దొంగ అపహరించాడు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నగరంలో ఇలా దొంగలు ఒంటి మీద నగలను కాచేయడం పట్ల నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ టైమింగ్ని బట్టే, ఈ టైమింగ్ ఇక్కడ 24 కదా, ముందు టైమింగ్ చూడాలి. అవును, ఎగ్జిట్ ఎంటర్ మనకు తెలియట్లేదు. ఇప్పుడు అర్జెంట్ ఏంటి, ఇప్పుడు అర్జెంట్ కాదు కదా, నేను వచ్చేప్పుడు ఇస్తానులే. నేను వస్తే ఇస్తాను అంటాను, నాకు లేవు ఫోన్ పే. కిందనే పడిపోయింది మొక్క, కిందనే మొక్క పడిపోయింది, వస్తు పడిపోయింది ఏమైనా కావాలంటే అక్కడ ఎక్కువ ఉంటుంది.